హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎంపర్ నిత్య ఛానల్ ఈ ఛానల్ లో జాబ్స్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ఆల్ కాంపిటేటివ్ లెవెల్ ఏ విధంగా ప్రిపేర్ కావాలన్నా దానికి సంబంధించి అన్ని వివరాలను అందించడం జరుగుతుంది ఎవరైతే కొత్త చూస్తున్నారో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలు వచ్చేసి మనకు బిఈడి కానీ డిఎస్సి కానీ మరియు గ్రూప్స్ కానీ ప్రతి కాంపిటేటివ్ లెవెల్ లో ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు విద్యా హక్కు చట్టం పైన కంపల్సరీ ప్రశ్నలు రావడం జరుగుతుంది అందరూ గమనించండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అసలు ఈ చట్టం దేనికి సంబంధించింది దీనిలో సెక్షన్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని అధ్యయనాలు ఉన్నాయి అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేది పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది దేశంలో ఆరు నుంచి పద్నాలుగు ఏళ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి ఉద్దేశించిన చట్టమే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది దీన్ని రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అంటారు ఈ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిదిన రాష్ట్రపతి ఆమోదం కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరున ఈ బిల్లును ఆమోదించింది జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి ఈ చట్టం వచ్చేసి రెండు వేల పది ఏప్రిల్ ఒకటిన అమలులోకి వచ్చింది ఈ విద్యాకు చట్టంలో ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక అనుబంధ షెడ్యూల్ అనేది ఉండడం జరిగింది విద్యాకు చట్టంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అధ్యాయం వన్ సెక్షన్ వన్ లో చట్టం పేరు ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కుల చట్టం రెండు వేల తొమ్మిది చట్టం పరిధి జమ్మూ కాశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది చట్టం అమలు తేదీ రెండు వేల పది ఏప్రిల్ ఒకటి సెక్షన్ వన్ వీటి గురించి వివరిస్తుంది సెక్షన్ టూ ఆరు నుంచి పద్నాలుగు ఏండ్ల మధ్య వయసున్న వారు బాల బాలికలు ప్రాథమిక విద్య అంటే ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు విద్యను అభ్యసించాలి ఎలాంటి క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు వసూలు చేయడానికి వీలు లేదు నగర పాలక సంస్థ లేదు లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వం కిందికే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి అధ్యాయం టూ సెక్షన్ మూడు ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ల లోపు బాలలందరికి ఉచిత ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది బాలలు ప్రాథమిక విద్య పూర్తి చేయడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు సెక్షన్ త్రీ లో ఈ విధంగా వివరించబడింది అదే విధంగా సెక్షన్ ఫోర్ వచ్చేసి ఆరు నుంచి పద్నాలుగు లోపు వయసున్న పిల్లలు మధ్యలోనే బడి వేస్తే వారిని తిరిగి వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి వయసుకు తగిన తరగతిలో చేరిన బాలలు తోటి విద్యార్థులతో సమానంగా ఆ తరగతి వరకు కావలసిన సామర్థ్యాలను పొందడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి ఈ విధంగా ప్రాథమిక విద్యలో ప్రవేశించిన బాలలు పద్నాలుగు ఏం నిండినప్పటికీ ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే వరకు ఉచిత విద్యను పొందే హక్కు ఉంటుంది ఆ విద్యార్థులకు శిక్షణ కాల వ్యవధి కనీసం మూడు నెలలు లేదా గరిష్టంగా రెండేళ్ల వరకు ఉండవచ్చు శిక్షణ ఐదు బడిలో ప్రాథమిక విద్య పూర్తి చేసినటువంటి సదుపాయం లేకపోతే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ ఇతర బడికైనా బదిలి కోరే హక్కు ఉంటుంది అధ్యాయం మూడు సెక్షన్ ఆరు ఆర్టీఈ అంశాలు అమలు చేయడానికి మనకు దగ్గరలో బడి లేకపోతే చట్టం అమలులోకి వచ్చిన మూడేళ్లలోపు ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ బడిని నెలకొల్పాలి ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు కిలోమీటర్ దూరంలోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలి ఆరు నుంచి ఎనిమిది తరగతుల బాలలకు మూడు కిలోమీటర్ల లోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి తీవ్రమైన వైకల్యంతో బాధపడే బాలలకు రక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి లేకపోతే ఇంటి వద్ద విద్యను అందించాలి అంగవైకల్యంతో బాధపడేవారు అంటే స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ ఉంటే వారికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరలోనే విద్యను అందించే ఏర్పాటు చేయాలి సెక్షన్ ఏడు చట్టాన్ని అమలు చేసేందుకు నిధులను సమకూర్చే బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది రెగ్యులర్ పాఠశాలల్లో బోధించే టీచర్లు అందరికి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించేందుకు తగిన ఇవ్వాలి ఎనిమిది ప్రభుత్వ నియంత్రణ లేని బడిలో పిల్లలను చేర్పించి ప్రాథమిక విద్యకు పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించాలని అడిగితే హక్కు విద్యార్థి తల్లిదండ్రులకు ఉండదు సెక్షన్ తొమ్మిది తమ ఆవాస ప్రాంతంలో పుట్టినప్పటి నుండి పద్నాలుగు ఏళ్ళు వచ్చే వరకు పిల్లలందరికీ రికార్డులను స్థానిక ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా నిర్వహించాలి సెక్షన్ పది ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళలోపు పిల్లలను పరిసర పాఠశాలలో చేర్పించడం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుల బాధ్యత సెక్షన్ పదకొండు ఆరేండ్లు నిండే వరకు ప్రాథమిక విద్యకు బాలలను సంసిద్ధులను చేయడానికి పూర్వ ప్రాథమిక విద్యలో చేర్పించడం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత అధ్యాయం నాలుగు సెక్షన్ పన్నెండు బడులు ప్రభుత్వ గ్రాంట్లు ఎంత శాతం పొందుతున్నాయో బడిలో చేరిన పిల్లల్లో అంత శాతం మందికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి కనీసం ఇరవై ఐదు శాతానికి తగ్గకుండా పిల్లలను బడిలో చేర్చుకోవాలి కేంద్రీయ నవోదయ సైనిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యలో ఇరవై ఐదు శాతం సీట్లు బలహీన వర్గాలకు ప్రతికూల పరిస్థితులకు ఉన్న పిల్లలకు కేటాయించాలి సెక్షన్ పదమూడు బాల బాలికలను బడిలో చేర్చుకోవడానికి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు బడిలో చేర్చుకునేందుకు ఎలాంటి ఎంపిక పరీక్ష నిర్వహించరాదు అనుమతి లేకుండా పరీక్ష నిర్వహిస్తే జరిమానా విధిస్తారు సెక్షన్ పదమూడు ఏం తెలుపుతుందంటే పిల్లల్ని పాఠశాలలో చేర్చుకోవడానికి ఎలాంటి పరీక్ష నిర్వహించవద్దు మరియు వాళ్లకు ఎలాంటి క్యాప్టేషన్ ఫీజు అనేది తీసుకోవద్దని తెలుపుతుంది ఒకవేళ ఆ విధంగా ఫీజులు అనేది వసూలు చేస్తే దానికి జరిమానా అనేది విధించడం జరుగుతుంది సెక్షన్ పద్నాలుగు వయసు ధృవీకరణ పత్రం లేదన్న కారణంతో బడిలో ప్రవేశాన్ని తిరస్కరించరాదు మనకు ఎలాంటి వయసు ధృవీకరణ పత్రం లేకున్నా కూడా కంపల్సరీ పాఠశాలలో ప్రవేశం తీసుకోవాలి సెక్షన్ పదిహేను విద్యా సంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణంగా జూన్ పన్నెండు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు గడువు ఉంటుంది గడువు తర్వాత ప్రవేశం కోరిన తిరస్కరించకూడదు ఆ విద్యా సంవత్సరం జూన్ పన్నెండు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకే ఉంటుంది కానీ ఆ మధ్యలో కూడా జైన్ అయినా కూడా ప్రవేశాలు అనేటివి కంపల్సరీ తీసుకోవాలి ఎలాంటి తిరస్కారాలు అనేటివి చేయకూడదు సెక్షన్ పదహారు బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు బడి నుంచి తొలగించకూడదు సెక్షన్ పదిహేడు బాలలను శారీరకంగా గాని మానసికంగా గాని వేధించరాదు అలాంటి చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయులపై శిక్షణ చర్యలు తీసుకోవాలి సెక్షన్ పద్దెనిమిది ప్రభుత్వం గుర్తింపు లేకుండా పాఠశాలను స్థాపించకూడదు ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారు శిక్ష అర్హులు సెక్షన్ పంతొమ్మిది షెడ్యూల్ లోని నియమాలను పాటించని పాఠశాలలకు గుర్తింపు ఇవ్వకూడదు ఈ చట్టం అమలుకు ముందే స్థాపించిన పాఠశాలల చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మూడేళ్ల లోపు తమ సొంత ఖర్చులతో షెడ్యూల్ లోని నియమ నిబంధనల మేరకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి సెక్షన్ ఇరవై షెడ్యూల్ లోని నియమాలు ప్రామాణికాలు తొలగించటం కొత్తగా చేర్చడం లేదా సవరణలు చేయడం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది సెక్షన్ ఇరవై ఒకటి అన్ఎయిడెడ్ పాఠశాలలు తప్ప ప్రతి పాఠశాలలోను స్థానిక ప్రజాప్రతినిధులు బడిలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేయాలి కమిటీ మొత్తం సభ్యుల్లో యాభై శాతం మహిళలు ఉండాలి ఈ కమిటీకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్ గా ఉండాలి సెక్షన్ ఇరవై రెండు పాఠశాల యాజమాన్య కమిటీ ఏటా నవంబర్ లో పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి సెక్షన్ ఇరవై మూడు ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు ఉద్యోగ షరతులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి సెక్షన్ ఇరవై నాలుగు ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలి నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలు పూర్తి చేయాలి సెక్షన్ ఇరవై ఐదు షెడ్యూల్ లోని నిర్ధారించిన విధంగా విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సెక్షన్ ఇరవై ఆరు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి ప్రభుత్వం మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో ఖాళీలు పది శాతానికి మించకుండా ఉండాలి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో ఖాళీలు పది శాతానికి మించకుండా ఉండాలి శిక్ష నిర్వహణ చేసి ఈ విధంగా తెలుపుతుంది సెక్షన్ ఇరవై ఏడు జనాభా గణన ఎన్నికల విధులకు తప్ప ఉపాధ్యాయులను ఏ విద్యేతర పనులకు వినియోగించరాదు సెక్షన్ ఇరవై ఎనిమిది ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్లు ప్రైవేటు బోధన పనులు చేయరాదు అధ్యాయం ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది బాలల జ్ఞానం సామర్థ్యం నైపుణ్యాలు పెంపొందించి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని నిర్ధారించి పూర్తి చేయాలి సెక్షన్ ముప్పై ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు అధ్యాయం సిక్స్ సెక్షన్ ముప్పై ఒకటి విద్యపై బాలలకున్న హక్కులను పరిశీలించి కాపాడే ఏర్పాట్లను సమీక్షించి సమర్థవంతంగా అమలయ్యేందుకు తగిన సూచనలు చేసి బాలల హక్కులను పర్యవేక్షించాలి సెక్షన్ ముప్పై రెండు విద్య హక్కు చట్టం ఉల్లంఘనల గురైన పక్షంలో ఎవరైనా స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు సెక్షన్ ముప్పై మూడు ముప్పై నాలుగు బాలల హక్కుల పరిరక్షణకు జాతీయ రాష్ట్ర సలహా సంఘాలను ఏర్పాటు చేయాలి అధ్యాయం ఏడు సెక్షన్ ముప్పై ఐదు చట్టం అమలు కోసం సంబంధిత ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది సెక్షన్ ముప్పై ఆరు శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాతే ప్రాసిక్యూషన్ చేపట్టాలి సెక్షన్ ముప్పై ఏడు సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ కల్పించాలి సెక్షన్ ముప్పై ఎనిమిది చట్ట నియమాలు రూపొందించడానికి సంబంధిత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది షెడ్యూల్ బడి నియమాలు ప్రమాణికాలు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అరవై మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి అరవై ఒకటి నుంచి తొంభై మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు ఉండాలి ఉపాధ్యాయులు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది విద్యార్థుల వరకు నలుగురు ఉపాధ్యాయులు నూట ఇరవై ఒకటి నుంచి రెండు వందల వరకు ఐదుగురు ఉపాధ్యాయులు నూట యాభై మించి విద్యార్థులు ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి రెండు వంద వందలు మించి విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడు కాకుండా ప్రతి నలభై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యా సంవత్సరంలో రెండు వందల పని దినాలు ఎనిమిది వందల బోధన గంటలు ఉండాలి ఆరు నుంచి ఎనిమిది తరగతి వరకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి ఒకటి విజ్ఞాన శాస్త్రం లెక్కలు రెండు సామాజిక శాస్త్రం మూడు భాషలు ప్రతి ముప్పై ఐదు మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి బడిలో చేర్చుకున్న విద్యార్థుల సంఖ్య వంద మించితే పూర్తి కాల ప్రధానోపాధ్యాయుడితో పాటు ఒకటి చిత్రకళ రెండవది ఆరోగ్యం వ్యాయామ విద్య మూడవది వృత్తి విద్యలకు పార్ట్ టైం బోధకులు ఉండాలి ఆరు నుంచి ఎనిమిది తరగతులకు రెండు వందల ఇరవై పని దినాలు వెయ్యి బోధన గంటలు ఉండాలి ప్రతి టీచర్ కు ఒక తరగతి గది ఉండాలి వారానికి కనీసం బోధన నలభై ఐదు గంటలు ఉండాలి ఇది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది గురించి ప్రతి కాంపిటేటివ్ లో గాని మనకు బిఈడి లేదా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి కంపల్సరీ ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ